రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ నాశనం పట్టిస్తోంది. పాఠశాలలో విద్యా ప్రమాణాలను, హాస్టళ్లలో వసతులను గాలికొదిలేసింది. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలోని గురుకుల విద్యా ప్రమాణాలు ఇప్పటికే దిగజారాయి. ఇక తాజాగా గురుకుల స్కూల్లో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నా పళంగా సిబ్బందిని తొలగించారు. గత 3 నెలలుగా కనీసం జీతాలు చెల్లించకుండా 250 మందిని తొలగించడంతో వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ నాశనం పట్టిస్తోంది. పాఠశాలలో విద్యా ప్రమాణాలను, హాస్టళ్లలో వసతులను గాలికొదిలేసింది. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ దేశంలోని ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలోని గురుకుల విద్యా ప్రమాణాలు ఇప్పటికే దిగజారాయి. ఇక తాజాగా గురుకుల స్కూలులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నపలంగా సిబ్బందిని తొలగించారు. గత 3 నెలలుగా కనీసం జీతాలు కూడా చెల్లించకుండా 250 మందిని తొలగించడంతో వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ విద్య అందరి చందంగా చేస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా కేజీ టు పీజీ ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను పేద తల్లిదండ్రుల పిల్లలకు భారం కాకూడదని ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురుకుల స్కూళ్లను స్థాపించారు. గురుకుల స్కూళ్లను స్థాపించి వేలాది లక్షలాది మందికి ఆ ఉపాధి, ఆ విద్యను కల్పించి ఉన్నతమైన శిఖరాలకు తీర్చిదే విధంగా గురుకులాలను తీర్చిదారు. అందులో భాగంగానే ఇటు దాదాపు 1000కి పైచిలకు ఇటు గురుకులాలను ఏర్పాటు చేశారు. కార్మిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చొరవ చూసుకోవడం ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని సెక్రటరీ గా పెట్టి అత్యున్నత శిఖరాలకు విద్యార్థులు చేరుకునే విధంగా ఆనాడు విద్యను అందించారు. కానీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్న విద్యా వ్యవస్థని వల్ల మరోసారి కూడా రోడ్డున పోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దుకుంది. అందులో భాగంగానే గురుకుల స్కూల్లో సిఓఇ ఏదైతే ఉందో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించింది. ఇది ఎన్ఐటీ కావచ్చు, జేఈఈ కావచ్చు, ఎంసెట్ వంటి దానికి సంబంధించి కోచింగ్ ఇస్తారు వీరు. దీనికి గెస్ట్ ఏదైతే దీనికి గెస్ట్ లెక్చరర్స్ ని నియమించారు. దాదాపు 250 మంది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారు. వీరందరినీ కూడా తొలగిస్తూ నిన్న సర్క్యులర్ ఇష్యూ చేశారు. అంతేకాకుండా 2024-25 సంవత్సరానికి కొనసాగిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను పక్కన పెట్టి నిన్న మరోసారి కూడా వీరిని అర్థాంతరంగా తొలగించడం పట్ల యావత్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సైతం వల్ల ఆందోళన చెందుతున్నారు. గతంలో మేము ఇందులో చదివితే మేము ఒక ఎంసెట్కు ప్రిపేర్ కావచ్చు, మేము ఒక డాక్టర్ కావచ్చు, మేము ఒక ఎన్నిట్లో సీట్ కొట్టచ్చు, ఐఐటిలో సీట్ కొట్టచ్చు అనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. ఇవాళ వీళ్ళు అర్థాంతరంగా తొలగించడం ఏంటని చెప్పేసి కూడా వారంతా ఆందోళన. అయితే ఈ 250 మందికి సంబంధించి కూడా ఇప్పటికే అకాడమిక్ ఇయర్ మధ్యలో తొలగించడం పట్ల కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. దాదాపు 250 మంది కుటుంబాలు ఈ గురుకుల స్కూళ్లపైనే, సిఓఈలపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మాకు అకాడమిక్ ముందే చెప్తే మేము వేరే ప్రైవేటు దాంట్లోకి వెళ్ళి మేము జాబ్లు ఇచ్చుకునేవారం, అక్కడ చేసుకునేవారం, లేదంటే ఇంకేదైనా చేసుకునేవారం. ఇవాళ అకాడమిక్ ఇయర్ మధ్యలో తొలగించడం పట్ల మాకు కొంత ఇబ్బందిగా ఉంది, మా కుటుంబాలు మాకు భారం అవుతున్నాయి అని చెప్పేసి కూడా ఆందోళన చెందుతున్నారు. దాదాపు అన్ని గురుకులాల్లో కలిపి 2500 నుంచి 3000 మంది ఖాళీలు ఉన్నాయి. 2024-2025 సంవత్సరం ఏదైతే కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి వారు మరోసారి అర్థాంతరంగా తొలగించడం పట్ల కూడా వీరంతా ఇబ్బంది పడతాం. మరోవైపు ఖాళీల పేరిట మళ్ళీ కొత్తగా పార్ట్ టైం సిబ్బంది నియామకాలకు సంబంధించి కూడా జరుగుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని తొలగించి మరోసారి వాళ్ళని తీసుకోవడం ఏంటని కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ గురుకులాల్లో కొనసాగించి ఓన్లీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తొలగించడం పట్ల కూడా వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దళిత విద్యార్థుల జీవితాలను అంధకారం చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు నిదర్శనం ఇవాళ దళిత సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే తొలగించారు అని చెప్పేసి కూడా వారంతా బాధపడుతున్నారు. ఏదైతే సబ్జెక్టు అసోసియేట్ గా మమ్మల్ని పిలువబడతారు, మేము
చాలా కష్టపడి ఎంతో మందికి మేము ఉన్నత శిఖరాలు తీర్చిద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా మందికి ఉన్నత విద్యను అందించి వారి ఉన్నత శిఖరాలు తీర్చిద్దాం. ఎంతో మంది వల్ల ఎన్ఐటీలో ఐఐటీలో జేఈలో ర్యాంకులు సాధించి వల్ల దేశానికి రోల్ మోడల్ గా మన గురుగాలని నిలిచారు. కానీ వాళ్ళు అలాంటి పరిస్థితి లేకుండా అర్ధాంతరంగా తొలగించిన వాటిలో మా భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ ఎవరైతే సాంఘిక సంక్షేమ గురుగాల జరుగుతున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా వాళ్ళు అంధకారంగా మారుతుందని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఆపాలి, మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి చెప్తారు. రేపు మరోసారి కూడా ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ కూడా కలిసి మనం వినిమించుకుంటాం. 250 కుటుంబాలు మావి తోడుపాలైతే దాదాపు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇవాళ అంధకారంగా ఉందని చెప్పేసి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులు రావడమే వారు చేసుకున్న పాపమా అని కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా గురుకులాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు కూడా ఇవాళ విద్యావేత్తలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్ రైట్ లెవెల్, థ్యాంక్ యూ.